हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు మీ అందరి కోసం ఒక సూపర్ హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ ఓట్స్ చిల్లా ఎలా చేయాలో చూపించబోతున్నాను। అండ్ ముఖ్యంగా దీనిలో మనం రైస్ ఫ్లోర్ అలాగే సూజీ కూడా వాడం। మరి ఇవేమీ వాడకుండా కేవలం 15 నిమిషాల్లో ఓట్స్ చిల్లా ఎలా చేస్తారో చూపించబోతున్నాను। మరి ఇంకేం కాలస్యం, లెట్స్ స్టార్ట్। ముందుగా ఒక పాన్ లో ఒక కప్పు ఓట్స్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో వేయించుకుందాం। జనరల్ గా ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి सो मन तिन्नप्पुडु मन की फिलिंग कूडा उंटुंदी अलागे डाइजेस्टिव इश्यूस अनेवि कूडा उंडवु अंड एस्पेशियली कोलेस्ट्रॉल लेवल्स नि कूडा इदि तग्गिस्तुंदी काबट्टी सो मन रेग्युलर गा ओट्स डाइट लो गनुक याड चेसुकुंटे वेट लॉस अनेदि मन हेल्दीगा तग्गोच्चु। या इप्पुडु इवि कूडा फ्राई अयिपोयायि। इप्पुडु दीन्नि मन ओक मिक्सी जार लो तीसुकोनि ग्राइंड चेसुकुंदाम। या चक्कगा ग्राइंड अयिपोयिंदि। इप्पुडु दीन्नि मन ओक बाउल लो ट्रांस्फर चेसुकुंदाम। ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కలిపేసుకుందాం। అండ్ నెక్స్ట్ దీనిలో కొంచెం క్యారెట్ తురుము, క్యాప్సికం, చిల్లీస్, ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం। అండ్ నెక్స్ట్ దీనిలో కొంచెం salt అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం। మరి ఎక్కువ వాటర్ పోయకూడదు, జస్ట్ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి। ఇప్పుడు దీని ఒక 5 నిమిషస్ పక్కన పెట్టేసుకున్నాం। ఇప్పుడు pan కి కొంచెం ఆయిల్ తో గ్రీస్ చేసుకుని ఈ బ్యాటర్ ని కొంచెం మందంగా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం। ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం। దీని మనం బ్రేక్ఫాస్ట్ లో అయినా లేదంటే డిన్నర్ లో అయినా కూడా తినొచ్చు। या ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది। ఇప్పుడు దీని రివర్స్ తిప్పుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం। అంతే, చూసారు కదా చాలా కలర్ఫుల్ గా హెల్తీ ఓట్స్ చిల్లా ఎలా రెడీ అయిపోయినో। మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్। మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను। అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్।